ఒక్కసారి ప్రస్తుతం రామ్ ప్రసాద్ రెడ్డి అమెరికా నుంచి లైవ్ లో మాట్లాడేందుకు సిద్ధమున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఏంటి వాళ్ళ అక్కడ కండిషన్, పరిస్థితి దారిలోకి వస్తుందా, ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? అక్కడ ఉన్న పెద్దలందరికీ ముందుగా శ్రీరాముల శుభాకాంక్షలు. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజుతో 2 లక్షల పై చిలుకు కేసులు నమోదయ్యాయి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. అండ్ ద మరణాల విషయానికి వస్తే 5,000 మంది పైగా మరణించారు. ఈ ఒక్కరోజులోనే 869 మంది మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మూడవ ప్రపంచ యుద్ధం చేస్తున్నాం మనం వితౌట్ వెపన్స్. ఎట్ దిస్ మూమెంట్ ఏంటంటే, ట్రంప్ గారు డిఫెన్స్ యాక్ట్ ప్రకారం వెంటిలేటర్లతో తయారు చేయమని చెప్పేసి ఫోర్డ్ కంపెనీకి, జనరల్ మోటార్స్ కంపెనీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిఫెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం బై జులై 1st వీక్కి 50,000 వెంటిలేటర్స్ ఇస్తామని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని న్యూయార్క్ స్టేట్ ఎట్ ప్రజెంట్ వెంటిలేటర్ ఒక న్యూ పాలసీని చేంజ్ చేస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ మీద ఆధారపడే చేస్తున్నారు. సో సిడిసి వాళ్ళు చెప్పండి, సిడిసి వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకోండి. ఒకవేళ మీకు దగ్గర రెగ్యులర్ మాస్కులు దొరకకపోతే క్లాత్ మాస్క్ పెట్టుకున్నా సరే చాలా మంచిది, దానివల్ల ఈ డిసీజ్ వ్యాప్తి చాలా తగ్గుతుందని చెప్పారు. లెట్స్ చెప్పండి చెప్పండి. అట్లీస్ట్ ఆ దిశగా ఇండియాలో జనాలు కూడా మారి విధంగా చేస్తే చాలా మంచిది. సెకండ్ విషయానికి వస్తే, మన సోషల్ డిస్టెన్స్ పాటించమని ఆల్మోస్ట్ అమెరికాలో అన్ని రాష్ట్రాలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైము 8 గంటల తర్వాత ఆల్మోస్ట్ కర్ఫ్యూ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఏ రాష్ట్రాలు అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని లేకపోతే స్టే హోమ్ ఆర్డర్ ఇవ్వలేదో ఆ రాష్ట్రాల్లో మటుకు కేసుల సంఖ్య కాస్త పెరుగుతుంది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే, 160,000 శాంపిల్స్ క్వెస్ట్ కంపెనీలో ఇంకా శాంపిల్స్ ఉన్నాయి, వాటిని ఇంకా టెస్ట్ చేయలేదు. ఇవి చేసిన తర్వాత ఈ పాజిటివ్ క్యాసుల రేటు ఎంత పెరుగుతుందో అన్న ఆందోళన అందరూ ఉన్నారు. సో మరో ముఖ్య విషయం ఏంటంటే, మెడికల్ సప్లైస్ ఆల్మోస్ట్ అవుట్ యాజ్ పర్ ద నేషనల్ స్టాక్ ఫైల్. సో అది దానికోసమని ట్రంప్ గవర్నమెంట్ చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా కంపెనీ ఆల్మోస్ట్ 11 కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినారు. సో మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, వెంటిలేటర్లు కానీ అన్ని తయారు చేయమని. వీ హోప్ ఫర్ ఎవ్రీథింగ్ బై అనదర్ 15 డేస్ లోపల ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. రైట్, అప్పటికి పరిస్థితి ఏంటి అంటే, డెత్స్ కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉందా? ఇది ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం మారిపోతుంది సాయి గారు. ఎందుకంటే ఇటలీలో మెడికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి ద మరణాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగింది. రైట్, ఒకవేళ అమెరికాలో మెడికల్ సిస్టమ్ కానీ స్ట్రైన్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుందన్నమాట. దానికోసమనే మెడికల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ చాలా రిక్వెస్ట్గా చెప్తుంది అన్నమాట. ఏంటంటే, మీరు చేసే ప్రతి అంటే ట్రీట్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్యానిక్ కావద్దు అన్న రిక్వెస్ట్లోనే పోతూ ఉంది. ఇది ఇలానే జరుగుతూ పోతే ఇప్పుడున్నే యాజ్ పర్ టుడే ద కేసెస్ వచ్చి 215,000 సాయి గారు, కానీ ఇంకా టెస్ట్ జరగాల్సిన కేసులు 160,000 పైన శాంపిల్స్ ఉన్నాయి. ఇది కాకుండా మీకు ఒక చిన్న విషయం కూడా మౌనం చేశాను ఇక్కడ. March 18th అమెరికాలో నమోదైన కేసులు 10,000 లోపల, అక్కడి నుంచి కట్టగా 14 రోజులు ద టైం
మోడీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది క్వారంటైన్ ఉండమని. ఈ క్వారంటైన్ ఉన్న ఈ 14 రోజులు అమెరికాలో జనాలు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల పెరిగిన టోటల్ కేసుల సంఖ్య 215,000, అంటే 205,000 కేసులు అచ్చంగా ఈ 14 రోజుల్లో నమోదయ్యాయి. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇందుకోసమనే ప్రతి ఒక్కరూ దీని ఒక సామాజిక బాధ్యతగా, ఇది పర్సనల్గా ఫీల్ అవ్వాలి. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయమో, లేకపోతే ఒక వ్యక్తికో ఒక ప్రాంతానికో సంబంధించిన విషయం కాదు. ఇది టోటల్ ప్రపంచానికి సంబంధించిన విషయం. నా వంతుగా నేను ఏమి చేస్తాను అనే దాని మీద ఆధారపడి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామప్రసాద్ రెడ్డి గారు. ఫైనల్గా శ్రీనివాస్ చౌదరి గారు, ఈవేళ మనం మతాలు కులాలు అన్నది పక్కన పెట్టేసి, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ.